కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కందులపాడు గ్రామ సర్పంచ్ నెల్లూరి శ్రీదేవి శ్రీనివాస్ 90 న్యూస్తో మాట్లాడారు. కందులపాడు గ్రామంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కృషితో 1 కోటి రూపాయల అంచనా విలువలతో డ్రైనేజీ నిర్మాణం, 50 లక్షలు అంచనా విలువలతో సీసీ రోడ్లు నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుందన్నారు. తమ గ్రామానికి 1.25 కోటి రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు తమ గ్రామం తరపున కృతజ్ఞతలు తెలిపారు. మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం కందులపాడు గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. మరి సీసీ రోడ్ల నిర్మాణమే కానీ డ్రైనేజీ నిర్మాణమే కానీ బాగా జరుగుతుంది. ఈ రెండింటి విషయం అలాగనే ఆ గ్రామంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి నెల్లూరి శ్రీదేవి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీ గ్రామంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. మరి అభివృద్ధిలో భాగంగా మనకి సీసీ రోడ్లు డ్రైనేజీలు రెండు కూడా స్టార్ట్ అయ్యాయి, మరి అప్పని ఎంతవరకు వచ్చాయి, ఎవరున్న దగ్గర పని చేపిస్తున్నారు చెప్పగలరా మా ప్రేక్షకులకి? నా పేరు నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్. నేను కందులపాడు చేకిరెడ్డిపాడు గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డాను. ముందుగా 19 న్యూస్ ఛానల్ ద్వారా కందులపాడు చేకిరెడ్డిపాడు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు మా గ్రామం వచ్చినప్పుడు ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వారికి డ్రైనేజీ సీసీ రోడ్లు సమస్య ఉందని గ్రహించి 1.25 కోటి మంజూరు చేశారు. డ్రైనేజీలకు 1 కోటి రూపాయలు, సీసీ రోడ్లకు 50 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులు ఎంతవరకు వచ్చాయి మేడం ఇప్పటికి? దాదాపు 50% పూర్తి అయిపోయినాయండి. అవి రెండు పనులు అండి? రెండు పనులు 50% పూర్తి అయినాయి. ఒక నెలలోపు ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నాయండి. ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నటువంటి మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం అంటే వారికి మీరు ఎలా తోడుగా ఉండాలనుకుంటున్నారు? ఏ టైంలో అయినా నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని అనుకుంటున్నానండి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు వృద్ధులకి పెన్షన్ సమస్య ఉంది, అర్హులందరికీ పెన్షన్ అది అందేటట్లు చూస్తాను. కొంతమందికి ఇళ్ల స్థలాలు మంజూరు అవ్వలేదు, అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యేలాగా చూస్తాను. విద్యుత్ దీపాలు కొరత కానీ సమస్య కొరత కానీ మీ గ్రామంలో ఉందా? ఉంటే వాటిపై మీ చర్య? విద్యుత్ లైట్లు ఎక్కడన్నా వెలగకపోయినా వెంటనే చెప్పి మొన్నే రిపేర్ చేయించామండి. ఇప్పుడు వేసవికాలం వస్తుంది, నీటి ఎద్దడి లేకుండా చూసుకుంటాం. బోర్లు అయ్యి రిపేర్లు అయ్యి లేకుండా నీటి ఎద్దడి రాకుండా చూసుకుంటాం. టోటల్గా మీ మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నటువంటి మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం? నేను ఎప్పుడు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాను. ఏ టైంలో వచ్చినా ఏం వచ్చినా మా హస్బెండ్ నేను ఇద్దరం అందుబాటులో ఉంటామండి.